ప్రస్తుతం క్రికెట్లో T20 యుగం నడుస్తోంది. ఈ ఫార్మాట్ ఎక్కువగా బ్యాటర్లకే ఫేవరెట్ గా ఉంటుంది, కానీ బౌలర్లు కూడా సత్తా చాటుతూ ఉంటారు. ముఖ్యంగా డెత్ ఓవర్లు వేసే బౌలర్లకు ప్రత్యేకంగా గుర్తింపు దక్కుతుంది. అదే సమయంలో సరిగ్గా బౌలింగ్ చేయకపోతే అన్ని విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే బౌలర్లు కూడా రాటుదేలుతూ ఉంటారు. కానీ తాజాగా తమిళనాడు ప్రీమియర్ లీగ్ లో జరిగిన ఘటన అందరికీ షాక్ ఇచ్చింది. చివరి ఓవర్ బౌలింగ్ చేసే బౌలర్లు సాధారణంగా బెస్ట్ బౌలర్లే అయి ఉంటారు, పిచ్చి పిచ్చి తప్పులు చేయరు. కానీ టీఎన్పిఎల్లో అభిషేక్ తన్వర్ అనే బౌలర్ దారుణంగా బౌలింగ్ చేశాడు. ఎవరైనా చివరి ఓవర్లో 18 పరుగులు ఇస్తారు, కానీ అతను చివరి బంతికే 18 పరుగులు ఇచ్చాడు. అందుకే ఫ్యాన్స్ అంతా షాక్ అవుతున్నారు. చివరి ఓవర్లో బంతి అందుకున్న అభిషేక్ తొలి 5 బంతులు పర్వాలేదు అనిపించాడు. లాస్ట్ బాల్ యార్కర్ వేశాడు, కానీ అది నోబాల్ అయింది. దీంతో ఫ్రీ హిట్ వచ్చింది. ఈ బంతికి బ్యాటర్ సంజయ్ యాదవ్ భారీ సిక్సర్ బాదాడు. ఇక్కడతో మ్యాచ్ ముగిసింది అనుకుంటే తప్పులో కాలేసినట్టే, ఎందుకంటే ఆ సిక్సర్ బాదిన డెలివరీ కూడా నోబాలే. దీంతో ఆ బంతికేకంగా 7 బంతులు వచ్చాయి. ఆ తర్వాత బంతికి సంజయ్ 2 పరుగులు తీశాడు, కానీ అది కూడా నోబాల్ అని అంపైర్లు ప్రకటించారు. మరుసటి బంతికి అభిషేక్ వైడ్ వేశాడు. ఇక చివరకు లీగల్ డెలివరీ వేసిన దానికి సంజయ్ మరో భారీ సిక్సర్ ను బాదాడు. దీంతో ఆ బంతికి వరుసగా నోబాలు, 6 నోబాల్, 2 నోబాల్స్, వైడ్, 6 వచ్చాయి. అంటే ఒక్క బంతికే 18 పరుగులు వచ్చాయన్నమాట. ఇది చూసిన ఫ్యాన్స్ ఇంత చెత్త బౌలింగ్ ను ఎప్పుడూ చూడలేదంటున్నారు.